Hi friends, welcome to my channel. Iroj man channel lo 10th class maths remaining an cheptunnam chapter 1 lo chudandi. Do this page number 4 lo chudandi. Ikkada enti ichadante find the HCF of the following by using Euclid's division lemma. Okay na, Euclid's division lemma use chesi HCF anedi kattamantunnaru. Okay na, ide base lone meeku exercise 1.1 lo first term an kuda same use the Euclid's division lemma an cheppi సమ్స్ అనేది ఉంటుందన్నమాట. అందుకే మీకు ఫస్ట్ డ్యూ దిస్ చెప్తున్నాను. ఈ సమ్స్ చెప్తే అన్నీ ఒకలాగే ఉంటాయన్నమాట. ఫస్ట్ ఒక సమ్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇచ్చిన వాల్యూని ఇటు రెండు వాల్యూస్ ఇచ్చాడు, ఏ వాల్యూ బి వాల్యూ. మామూలుగా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మ ఫార్ములా ఏంటి, ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఓకేనా, అది కదా మన ఫార్ములా. ఇచ్చిన వాల్యూని ఏ బి అనుకోవాలి. ఓకేనా, బిగ్ వాల్యూని ఏమనుకుంటాం, ఏ ఏ ఈక్వల్ టు 70 బిగ్ నెంబర్ని, బి ఈక్వల్ టు 50. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మ. ఓకేనా, ద ఫార్ములా ఏంటి, ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇలా బాక్స్లు అనేది మీరు పెడితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ ఎంత మనకి 70 కదా, 70 ఈక్వల్ టు బి అంటే 50. క్యూ అంటే ఏంటి, మనకి క్యూ అనేది ఎలా తెలుస్తుంది, కోఎఫిషియంట్ అంటే ఏంటి, 50కి 70కి మనం డివిజన్ చేయాలి. 50కి ఇది రఫ్లా అనేది చేసుకోండి, 51 50, రిమైనింగ్ ఎంత 20. ఓకేనా, అప్పుడు ఇదేమవుతుంది మనకి, బి ఈక్వల్ టు ఇది రిమైండర్ ఆర్. ఓకేనా, ఇది వచ్చేసి కోఎఫిషియంట్. ఓకేనా, ఇది బి, ఇది ఏ. ఇలా కదా మనం నేర్చుకున్నాం, ఏ ఈక్వల్ టు అంటే రిమైండర్. దాన్ని బట్టి ఈజీగా మీరు గుర్తుంచుకోవాలంటే 50 ఇంటూ 1 ఇదో, ఇది ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా వస్తుంది 50 ఇంటూ 1 ప్లస్ రిమైండర్ 20. ఇలా వచ్చింది కదా, అలా రిమైండర్ 0 వచ్చేంత వరకు మనం చేయాలన్నమాట, అదే హెచ్సిఎఫ్ మోడల్. ఓకేనా, ఇప్పుడు మనకి 70 అనేది తీసేసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ బి ప్లేస్లోకి, ఏ ప్లేస్లోకి ఏమొస్తుంది, ఇప్పుడు మనం ఈ రెండు తీసుకోవాలన్నమాట. వాల్యూస్ ఏంటి, ఏబి వాల్యూస్ ఈ రెండు తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ హియర్ ఏ ఈక్వల్ టు ఎంత, బిగ్ నెంబర్ కదా 50, బి ఈక్వల్ టు 20 తీసుకుందాం. ఓకేనా, ఇంకా ఈ 70 అనేది పక్కన మర్చిపోండి. ఓకేనా, ఇది ఇలా పక్కన మర్చిపోయి ఈ టూ వాల్యూస్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ 20 50 20 2 40, రిమైండర్ ఎంత 10. మళ్ళీ సేమ్ ఏంటి మనకి చూడండి, ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అంటే 50 ఈక్వల్ టు బీక్యూ అంటే 20 ఇంటూ 2 ప్లస్ 10. ఇది రిమైండర్ 0 రాలేదు. మళ్ళీ హియర్ ఇప్పుడు 50 పక్క తీసేయండి, ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 10, మళ్ళీ 10 20 10 2 20, ఇది 10 2 20, రిమైండర్ 0 వచ్చింది. సేమ్ అలాగే రాస్తాం, ఏ ఈక్వల్ టు అంటే 20, బీక్యూ అంటే 10 ఇంటూ 2 ప్లస్ ఆర్ 0. 0 అనేది వచ్చింది కాబట్టి హియర్ లాస్ట్లో హియర్ ద రిమైండర్ ఈజ్ 0. దేర్ఫోర్ అంటే మనకేంటి ఇక్కడ, బి ఈక్వల్ టు ఇది మనకి లాస్ట్లో ఏమొస్తుందో అదే ఆన్సర్ అన్నమాట. 10 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 70 అండ్ 50 అన్నమాట. 10 అనేది లాస్ట్లో. ఓకేనా, మనకి దేనివల్ల అయితే 0 వచ్చిందో, మనకి లెఫ్ట్ ఇయర్లో ఏదైతే ఉందో అదే ఆన్సర్ అన్నమాట. దేనివల్ల అయితే 0 వచ్చిందో అదే ఆన్సర్ చేస్తాం లాస్ట్కి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ సమ్. అలా చేస్తుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 96 అండ్ 72, మళ్ళీ ఏంటి, ఏ అనేది బిగ్ వాల్యూ 96 అండ్ బి ఈక్వల్ టు 72 బై యూజింగ్
యూక్లిడ్స్ డివిజన్ లెమ్మ. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇప్పుడు మళ్ళీ ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫార్ములా ఏంటి? 96 ఈక్వల్ టు మనం ఏంటి ఇక్కడ డివిజన్ అనేది చేయాలి. ఫస్ట్ 72 96, 72 ones are 72, రిమైండర్ ఎంత? 24. అంటే ఇక్కడ చూడండి ఇలాగా, అంటే 72 ఇంటూ 1 ప్లస్ 24. ఇప్పుడు మళ్ళీ టూ వాల్యూస్ తీసుకుంటాం. ఏంటి బిగ్ వాల్యూ ఏ అనుకుంటాం? ఏ ఈక్వల్ టు 72, బి ఈక్వల్ టు 24 హియర్. ఓకేనా? మళ్ళీ 24కి 72కి చేస్తాం. 24 3 are 72, రిమైండర్ అనేది 0 వచ్చింది. మళ్ళీ ఏ ఈక్వల్ టు 72 ఈక్వల్ టు 24 ఇంటూ 3 ప్లస్ 0. 0 దేని వల్ల వచ్చింది? 24 వల్ల వచ్చింది. ఓకేనా? హెచ్సిఎఫ్ దేర్ ఫోర్ 24 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏంటి క్వశ్చన్? 96 అండ్ 72. అంతే, చాలా సింపుల్. ఇక్కడ హియర్ రిమైండర్ ఈజ్ 0 అని రాసుకోవచ్చు, లేకపోతే అక్కడ 0 అనేది మనకు వచ్చింది కదా సింపుల్ స్టెప్లో రాసుకోవాలంటే. ఈ మాత్రం ఫస్ట్ సమ్ కాబట్టి మీకు ఇలా నీట్గా చెప్పాను. ఓకేనా? ఇలా ఫాస్ట్గా చేసుకోవడం. మళ్ళీ థర్డ్ సమ్ ఏంటి? 300 అండ్ 550. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏ ఈక్వల్ టు రాసుకోవాలి. ఏ ఈక్వల్ టు ఏంటి? బిగ్ నెంబర్ ఏముంటే అదే. బి ఈక్వల్ టు స్మాల్ నెంబర్ రాసుకోవాలి. ఓకేనా? బై యూజింగ్ ఏంటి? బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మ, అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం అని చెప్పి రాయాలి. ఇలా రాసినందుకు మీకు ఏంటంటే ఫుల్ మార్క్స్ అనేది పడతాయి. సింపుల్గా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంప్రెషన్ అనేది ఉండదు. రాసేది ఏంటంటే నీట్గా బాక్సులతో అండర్లైన్ చేసుకొని బాక్సులు కొట్టుకొని నీట్గా రాయాలన్నమాట. ఏ ఈక్వల్ టు మీరు ఫార్ములా అనేది మంచి హైలైట్ చేయాలి. ఫార్ములాకే 1 మార్క్ అనేది పడుతుంది. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అంటే ఇప్పుడు ఏంటంటే 550 ఈక్వల్ టు 300. ఫస్ట్ 300 550కి ఏంటి మనం చేసేద్దాం చూడండి. సారీ 300 550, త్రీ హండ్రెడ్ టూ జర్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి రిమైండింగ్ ఎంత? 250 అనేది వచ్చింది. ఇప్పుడు ఏం రాస్తాం? ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ అంటే ఫస్ట్ ఇలా రాసుకోవాలి కదా. ఏ అండ్ ఎంత తీసుకున్నాం మనం? 550 కదా తీసుకున్నాం. 550 ఈక్వల్ టు 300 ఇంటూ 1. చూడండి రాస్తాను. 550 ఈక్వల్ టు 300 ఇంటూ 1, రిమైండర్ ఎంత వచ్చింది మనకి? ప్లస్ 250 వచ్చింది. ఇప్పుడు అవి తీసి ఇప్పుడు ఏం తీసుకోవాలి? మళ్ళీ ఈ టూ వాల్యూస్, ఏ ఈక్వల్ టు 300, బి ఈక్వల్ టు 250. మళ్ళీ 250కి 300కి చేద్దాం. 250కి 300కి 250 ones are 250 252 ones are ఎక్కువ అయిపోతుంది, అంటే రిమైండర్ 50 వచ్చింది. అంటే మళ్ళీ 300 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ అంటే 250 ఇంటూ 1 ప్లస్ 50 వచ్చింది. ఫస్ట్ ఈ మధ్యలో ఉన్న వాల్యూ రాసుకోండి అమ్మ, మీకు ఇంకా ఫార్ములా అనేది కూడా గుర్తురాదు. ఇలా చెయ్యి అనేది వెళ్ళిపోద్ది. ఈ సెంటర్లో ఉన్న 1 నెంబర్ రాసుకొని 300 ఈక్వల్ టు ఇది ఇలా రాసి ప్లస్ అని 50 రాసాడువే. మళ్ళీ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 250 అండ్ బి ఈక్వల్ టు 50, మళ్ళీ 50కి 250కి చేస్తాం. 51 ఫిఫ్టీ 52 ఫిఫ్టీ 153 154 255 250 జీరో అనేది వచ్చింది. మళ్ళీ ఏ ఈక్వల్ టు అంటే 250 ఈక్వల్ టు 50 ఇంటూ 5 ప్లస్ 0, రిమైండర్ 0 అనేది వచ్చింది. దేనివల్ల వచ్చింది? 50 వల్ల వచ్చింది. దేర్ ఫోర్ 50 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దేనికి? 300 అండ్ 550. మీకు ఇంకా వీలైతే నీట్గా పెన్సిల్తో ఇలా బాక్స్ అనేది కొట్టండి. అప్పుడు మీకు ఏంటంటే ఆన్సర్ అనేది హైలైట్ అవుతుంది. మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే మ్యాథ్స్లో టెక్నిక్స్ ఇవన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. 1860 ఇంటూ 2050. మళ్ళీ ఏ వాల్యూ అనేది బిగ్ వాల్యూ తీసుకుంటాం కదా, బి ఈక్వల్ టు 1860.
by using Euclid's division lemma. ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్ టు, మీకు ఇలా రాయడం వల్ల ఏంటంటే ఫార్ములా అనేది గుర్తుండిపోద్దన్నమాట. ఇవే ప్రాక్టీస్, మీరు మళ్ళీ సమ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఒక సమ్ మీకు చెప్తే మిగతా 3 సమ్స్ మీరు ఇలా చేసుకుని నెమ్మదిగా వెళ్తే మీకు ఈ సమ్స్ వచ్చేసినట్టే. నాకే వచ్చింది చూసారా, మళ్ళీ ముందు పేసి తిప్పి చూడట్లేదు. నెక్స్ట్ స్టెప్ అనేది ఏంటో నాకు తెలిసిపోతుంది. ఇలా ఫార్ములా రాసుకున్న తర్వాత ఏం చేయాలి? డివిజన్ చేసుకోవాలి. 1860 2015, దీనికి మనం ఏంటంటే డివిజన్ 1860 1 0 1 8 60, రిమైండర్ ఎంత? 155. అదే రాస్తాం ఫార్ములాలో. 2015 ఈక్వల్ టు 1860 × 1 + 155. మళ్ళీ ఇలా వచ్చిన దాన్ని ఏంటి, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు, ఇలా ఫింగర్ అనేది పెట్టేసుకోండి. ఏ ఈక్వల్ టు ఎంత? బిగ్ నెంబర్ 1860. బి ఈక్వల్ టు ఏంటి? 115. మళ్ళీ సేమ్ ఇలా రాసుకున్న తర్వాత మళ్ళీ డివిజన్ చేయాలి. 115 ఈక్వల్ టు 1 8 6 0 1 15 12 0 1 55 12 0 1 8 6 0 వస్తుంది. రిమైండర్ 0. ఒక కాల్స్తే మల్టిప్లికేషన్ అనేది చేయండి. 12 0, ఓకేనా? 155 12 0 1 8 6 0. మళ్ళీ ఫార్ములాలో 155 ఈక్వల్ టు మధ్యలో ఉన్నదాన్ని కదా మళ్ళీ రాయాలి. 1 8 6 0 ఈక్వల్ టు 155 12 0 ప్లస్ రిమైండర్ 0. దేనివల్ల వచ్చింది రిమైండర్? 155. దేర్ ఫోర్ 155 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1860 and 2015. డూ దిస్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా చూడండి, ఎక్సర్సైజ్ 1.1 కూడా సేమ్ ఇచ్చాడు. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ అన్నాడు. సేమ్ మనం డూ దిస్ ఎలా చేసామో సేమ్ అన్నమాట. ఇచ్చిన వాల్యూని ఏబి అనుకుంటాం, హెచ్సిఎఫ్ అనేది ఏంటో మనం కనుక్కోవాలి. చాలా సింపుల్. సేమ్ మనం పైన వాల్యూస్ ఎలా చేసామో అలాగే చేసుకుని వెళ్ళిపోతే మీకు ఇంకా ఈజీగా అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఏమనుకుంటాం, ఏ ఈక్వల్ టు 900 అండ్ బి ఈక్వల్ టు 270. నెక్స్ట్ స్టెప్ ఏంటి? బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఏంటి ఫార్ములా? మనకి ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఫస్ట్ మనం ఏంటి, 270కి 900కి హెచ్సిఎఫ్ అనేది అంత డివిజన్ అనేది చేయాలి. 273 is 810, 90 వచ్చింది రిమైండర్ మనకి. ఓకేనా? రిమైండర్ అనేది ఎంత వస్తుందో అక్కడితో ఆపేయాలి. అంటే 900 ఈక్వల్ టు 270 ఇంటూ 3 ప్లస్ 90. చెప్పాను కదా మధ్యలో ఉన్న వాల్యూని ఇక్కడ రాసేసుకుంటే మీకు 270 ఇంటూ 3 ప్లస్ 90. ఇప్పుడు ఇచ్చిన ఇంకా ఈ 900 మర్చిపోండి, 270 90. అంటే ఏ ఈక్వల్ టు బిగ్ నెంబర్ ఏంటి? 270 అండ్ బి ఈక్వల్ టు 90. మళ్ళీ 90కి 270కి చేస్తాం, 93 is 270. రిమైండర్ అనేది వచ్చింది సేమ్, 270 ఈక్వల్ టు 90 ఇంటూ 3 ప్లస్ 0. 0 అనేది దేని వల్ల వచ్చింది? 90 వల్ల. దేర్ ఫోర్ 90 is the HCF of 900 and 270. అంతే. నెక్స్ట్ సెకండ్ సమ్, 196 and 38220. సెకండ్ సమ్ సొల్యూషన్ చూడండి, సేమ్ ప్రాసెస్ మళ్ళీ. ఏ ఈక్వల్ టు ఏంటి? బిగ్ నెంబర్. ఏ ఈక్వల్ టు 38220 అండ్ బి ఈక్వల్ టు 196. బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఫార్ములా ఏంటి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా? ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఇప్పుడు మనం ఏంటి, 196కి 38220కి హెచ్సిఎఫ్ అనేది చేయాలి. 196 దగ్గరలో చూసుకోండి బాగా, 196
190 అంటే మీకు నాకు ఆల్రెడీ ఇది తెలుసు కాబట్టి 196 into 195 అంటే ఒక నెంబర్ ఈజీగా అంటే 196 into 195 మల్టిప్లికేషన్ చేస్తే 5 6 30 5 9 40 plus 3 46 47 48 5 1 5 plus 4 9 9 6 are 54 9 9 are 81 plus 5 86 9 1 are 9 plus 8 ఎంత మనకి 17 into 16 are 19 are 1 1 are 0 8 plus 4 12 10 9 plus 1 10 6 are 12 22 9 plus 7 plus 2 10 17 18 3 ఇంకా వచ్చేసారా కట్గా వస్తుంది 190 195 38,220 మాట అదే ఇక్కడ రాసేద్దాం మిడిల్ నెంబర్ ఏంటి 38,220 ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అంటే 196 into 195 రిమైండర్ అనేది 0 దీనివల్ల వచ్చింది మనకి 196 వల్ల దేర్ ఫోర్ 196 ఈజ్ ద HCF of 196 and 38,220 Next, third sum. Mali. A equal to big number 2032 and B equal to 1651. Mir raaskondi ikkada by using Euclid's division lemma A equal to BQ plus R formula vachesi. Okay na? Ikkada division ane cheddam 1651 into 2032. 1 are 160, 1 are 1651 టూ లోంచి 1 తీస్తే 1 30 లోంచి 5 తీస్తే 8 ఇక్కడ రిమైండర్ ఎంత 9 ఉంటుంది 9 లోంచి 6 తీస్తే 381 అదే రాస్తాం 2032 ఈక్వల్ టు 1651 ఇంటూ 1 రిమైండర్ ఎంత మనకి 381 ఇప్పుడు మళ్ళీ A equal to big number 1651, B equal to 381. Mali 381 ki 1651 ki mali 318 into 3 3 is 3 1 3 3 8 is 24 3 3 is 9 10 11 38 into 4 4 32 12 13 14 చూడండి ఇక్కడ సరిపోయింది కరెక్ట్గా 381 into 4 మాట 381 4 are 1524 రిమైండర్ ఎంత 127 మళ్ళీ చూడండి అప్పుడు 1651 ఈక్వల్ టు 381 into 4 plus 127 మళ్ళీ చేస్తాం దేనికి 127కి మళ్ళీ చూడండి ఏ ఈక్వల్ టు 381 అండ్ బి ఈక్వల్ టు 127 బిగ్ నెంబర్ ఏ స్మాల్ నెంబర్ బి 127 ఇంటూ 381 127 3 is 381 రిమైండర్ అనేది 0 వచ్చింది ఇక్కడ రాయడమే 381 ఈక్వల్ టు 127 3 is plus రిమైండర్ అంతా 0 రిమైండర్ అనేది వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ 127 is the HCF of 1651 and 2032 కి ఆన్సర్ HCF ఎంత మనకి 127 దీంతో ఫస్ట్ రౌండ్ అయిపోయింది నెక్స్ట్ 2-3 సమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి